హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం స్వీట్ కాజా చేస్తున్నాం క్రిస్పీగా సింపుల్గా చాలా లేయర్స్ లేయర్స్ లాగా వచ్చే విధానం నేర్చుకుందాం దీనికి నాలుగు కప్పులు మైదా తీసుకుందాం కొంచెం నెయ్యి ఇలాయచీ పౌడర్ అండ్ రైస్ ఫ్లవర్ తీసుకుందాం మూడు కప్పులు షుగర్ తీసుకోవాలి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ సూజీ రవ్వ తీసుకుంటున్నాం ముందుగా మైదా పిండిలో అర చెంచా సాల్ట్ ఒక చెంచాడు సూజీ రవ్వ కలిపేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఐదు నుంచి ఆరు స్పూన్లు నూనె కానీ నెయ్యి కానీ దాంట్లో వేసుకొని చక్కగా కలుపుకోండి దాంట్లో సరిపడా వాటర్ వేస్తూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలన్నమాట ఇది చపాతీ పిండి కంటే ఒక్క రవ్వ మెత్తగా ఉన్నా బాగుంటుంది కాజాలు బాగా వస్తాయి మెత్తగా వస్తాయి సో మనం అలా పిండిలా కలిపేసుకున్న తర్వాత దానిని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఒక పక్కన పెట్టి మూత పెట్టాలన్నమాట ఒక పదిహేను నిమిషాలు పోయిన తర్వాత ఆ పిండిని బయటకు తీసి మెత్తగా ఒత్తుతూ బాగా నీట్ చేసుకోవాలి దానిని చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకుని ఒక పెద్ద సైజ్ చపాతీకి సరిపడేటట్టు ముద్దలు చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం ఆ కాజా పిండి అంతా మూడు మూడు సెట్ల కింద చేసుకున్నాం ఇలా ఎందుకు చేసుకున్నాము అంటే మనం చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోవడానికి ఎంతో సింపుల్గా చేసుకోవడానికి మాత్రమే ఇలా చేసుకుంటున్నామండి మూడింటిని ఏం చేస్తామంటే మనం పల్చటి చపాతీల్లాగా ఉత్తేసుకొని వాటి మీద చక్కగా కొన్ని డ్రాప్స్ నెయ్యి వేసుకొని ప్రతి పొరకి నెయ్యి వేసుకొని ప్రతి పొరకి బియ్యపిండి కూడా జల్లుకొని ఒక్క దాని మీద ఒక్క పొర పెట్టేసుకోవాలన్నమాట ఓకేనా ఇది చాలా సింపుల్ పద్ధతి అండి మరొకసారి చెప్తున్నాను సో మన ఇంట్లో చేసుకోవాలంటే ఇంట్లో హాయిగా చేసేసుకోవచ్చు ఎవరైనా చేసేసుకోవచ్చు అనమాట ఇంత సింపుల్ పద్ధతితోటి చూసారా అలాగా ఒక చపాతీ మీద ఒకటి పెట్టి మరీ తేడా రాకుండా కొంచెం సాఫీగా చేసేసుకోండి ఇలా చేతితోటి ఒకసారి మళ్ళీ ఒత్తుకోండి ఒత్తుకొని మడత పెట్టుకొని చక్కగా నాలుగు వేపుల నుంచి మడత పెట్టుకొని అలా స్క్వేర్లా చేసుకోండి దీన్ని పొడి పిండిలో మరొకసారి అద్దుకొని దాన్ని మళ్ళీ పల్చగా చేసేసుకోండి ఇలా ఎందుకు చేస్తున్నామంటే బాగా పొరలు పొరలుగా రావడం కోసం దీన్ని చివరలు కట్ చేసుకుని దీని మీద మళ్ళీ ఒకసారి నెయ్యి పిండి వేసుకోవాలండు ఇప్పుడు బాగా చివరలు కట్ చేసేసుకుని ఈ చివరలు వేస్ట్ అయిపోతాయని మీరు ఫీల్ అవుతున్నారేమో కదా దీన్ని ఏం చేయొచ్చు అంటే చక్కగా మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కారం కాజాలలాగా దీన్ని వేయించేసుకోవచ్చు చిన్న పిల్లలకు భలే నచ్చుతాయి వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది దీన్ని ఈవెన్గా కట్ చేసుకోవడం కోసం ఈవెన్గా ఒక స్క్వేర్లో తయారు చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఒకటే లెంగ్త్లో ఒకటే విత్లో సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేసేసుకోండి ఒక రిబ్బన్స్ లాగా కట్ చేసుకోండి అనమాట ఇప్పుడు ఒక్కొక్క రిబ్బను ఒక్కొక్క కాజా లాగా అనమాట సింపుల్గా ఉంది కదా సి ఇప్పుడు మనం అలాగా హాఫ్కి అటువైపు నుంచి హాఫ్ ఇటువైపు నుంచి హాఫ్ మళ్ళీ ఇంకొకసారి మడత పెట్టేసుకుంటాం అంతే సింపుల్ కాజా రెడీ అక్కడ ఆల్మోస్ట్ రెడీ ఎందుకంటే ఇప్పుడు దీన్ని నూనెలో వేయించేసుకుని మనం పాకం పట్టేసుకోవడమే చూసారా లే ఒత్తుకున్న కాజాలు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం కాగుతున్న నూనెలో బాగా కాగబెట్టాలన్నమాట నూనె బాగా కాగాలి దాంట్లో మనం ఈ కాజాలు వేసుకుని కొంచెం సిమ్లో వేయించేసుకోవాలన్నమాట బాగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఇప్పుడు పంచదార పాకం పట్టేసుకోవాలి ఉండే మనం పక్కన పెట్టుకున్న పంచదార ఉంది కదా మూడు కప్పుల పంచదార అది నీళ్ళల్లో ఒకసారి కలిపేసుకొని దాన్ని ఒక రెండు బాయిల్స్ రానివ్వండి అంటే గులాబ్జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువగా అనమాట ఓ రెండు చెంచాలు ఇలాచి పౌడర్ కలపడం మర్చిపోకుండా ఈ వేయించిన కాజాల్లో కూడా ఒక చెంచాడు పొడి మైదాపిండి కూడా కలిపేసుకోండి అది అప్పుడు తీసి దాన్ని వేడివేడి పాకంలో వేయండి ఎందుకంటే కాజాలు ఒకదానికొకటి అంటుకుపోకుండా అలా కలుపుతాం అనమాట సో వేడి వేడి కాజా రెడీ అయిపోయిందండి ఆల్రెడీ సో మీరు చేసి మీకు ఎలా వచ్చిందో కూడా మాకు అభిప్రాయం చెప్పండి మీ కమెంట్ మాకు చాలా వాల్యుబుల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకూడదు సుమ్మండి థ్యాంక్ యూ సో మచ్